జనవరి 2న పెద్దపల్లి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ప్రారంభోత్సవం హాజరు కానున్న హైకోర్టు చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భ్యాన్ పలువురు న్యాయమూర్తులు వివరాలు తెలిపిన పెద్దపల్లి బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఆర్ సురేష్ బాబు క్యాలెండర్ మార్పు పండుగపై యువత శృతి మించొద్దంటూ పలువురి సలహా ఎంజాయ్ నుండి భీభత్సం ఆ తర్వాత విషాదం కావొద్దంటూ హెచ్చరిక ధర్మారంలో కమనీయంగా స్వామివారి మెట్ల పూజ ప్రత్యేక పూజలు జరిపిన కేరళ పండితులు అయ్యప్పపై అనుచిత వ్యాఖ్యలు చేసిన భైరి నరేష్ పై అయ్యప్ప స్వాముల ఆగ్రహం తగిన చర్యలు తీసుకోవాలని పెద్దపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు రాష్ట్రంలో మానవ తప్పిదాల వల్లే అగ్ని ప్రమాదాల నివారణకు ప్రజలు చిట్కాలు పాటించాలన్న ఫైర్ ఆఫీసర్ దేవనంది శ్రీనివాస్ ప్రగతి నగర్ గర్ల్స్ హైస్కూల్లో ముగిసిన మండల స్థాయి టిఎల్ఎం మేళా 354 ఎగ్జిబిట్స్ ప్రదర్శించిన 150 మంది ఉపాధ్యాయులు తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను కాపాడేందుకే తెలంగాణ జాగృతి తెలంగాణ ఖ్యాతిని ఖండాంతరాలకు చాటిన ఘనత కవితక్కదే జాగృతి జిల్లా అధ్యక్షులు పెంట రాజేష్ పెద్దపల్లి మున్సిపల్ 8-9 వార్డులలో స్వచ్ఛ శుక్రవారం పారిశుద్ధ్య పనులు నిర్వహించిన కౌన్సిలర్లు బొంకూరి భాగ్యలక్ష్మి ఎరుకల కల్పన